ఐపీఎల్ 13వ సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమించింది. జట్టులో 7-8 మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు, అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా బ్యాట్స్మెన్లు అసలు పోరాటమే చేయకుండా చేతులెత్తేయడంతో లీగ్ దశలో జరిగిన చివరి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో 60 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మీడియాతో మాట్లాడుతూ, దుబాయ్ లో 180 పరుగులు ఖచ్చితంగా చేయవచ్చు, మంచు ప్రభావం కనిపించింది, పవర్ ప్లే లో 4 వికెట్లు కోల్పోవడంతో ఆత్మరక్షణలో పడిపోయాం, పవర్ ప్లే నుంచి సమస్యలు మొదలయ్యాయి. కేకేఆర్ బౌలర్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు, మంచి షాట్లాడే బంతులు సంధించి కమిన్స్ వికెట్లు సాధించాడు. సీజన్ ను చాలా బాగా ఆరంభించాం, మధ్యలో తడబడ్డాం, చివరి 2 మ్యాచ్లు గెలిచి మంచి టచ్ లోకి కనిపించాం. అయితే ఈ మ్యాచ్ లో పరిస్థితి తలకిందులైంది, బ్యాట్స్మెన్ వైఫల్యం వల్లే టోర్నీ నుంచి నిష్క్రమించాం. టాప్ 5 బ్యాట్స్మెన్లు బాధ్యత రహితంగా ఆడటంతో భారీ మూల్యం చెల్లించుకున్నాం. ఈ మ్యాచ్ లో తేవాటియా, జోఫ్రా ఆర్చర్ బాగా రాణించారు, కానీ ఇతర ఆటగాళ్ల నుంచి మద్దతు కరువైనందున ఓటమి తప్పలేదని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 60 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. టాస్ నెగ్గి రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు నిన్నీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 131 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయంతో ఐపీఎల్ 13వ సీజన్ నుంచి నిష్క్రమించింది.